తూర్పుగోదావరి జిల్లా సామలకోట పట్టణం స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఈ ఆధార్ సేవలు వినియోగించుకోవాలని హెడ్ పోస్ట్ మాస్టర్ పిఆర్ వెంకటేశ్వరరావు ప్రజలను కోరారు. గత సంవత్సర కాలం నుండి విజృంభిస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఈ సేవలు నిలిపివేయడం జరిగింది అని, ఈ నేపథ్యంలో ప్రజల ఆధార్ నమోదు నిమిత్తం వేరే ప్రదేశాలకు వెళ్లి ఆధార్ నమోదు కొరకు అనేక రోజుల కాలాన్ని వెచ్చించవలసి వచ్చేది అని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు తలపాటి అప్పలకొండ ఆధార్ సూపర్డెంట్ వారికి హెడ్ పోస్ట్ మాస్టర్ ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి స్పందించిన అధికారులు ఆధార్ సేవలను నేటి నుండి యథావిధిగా ప్రారంభించడం జరిగింది అని పోస్ట్ మాస్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆధార్ సేవలను ప్రారంభించిన విషయం ప్రజలకు పూర్తిగా తెలియదని, ఈ విషయం మీడియా ద్వారా ప్రజలకు అందించాలని, నమోదు సంఖ్య పెరిగే కొద్దీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి అన్ని సౌకర్యాలను అందిస్తామని, ఆధార్ను పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ జిత్తు గాపారో, కోశాధికారి రెహమాన్, ఆధార్ నమోదు అధికారి సాంబా మొదలగు వారు పాల్గొన్నారు. జిల్లా మానవ హక్కుల సంఘం వారు సందర్భంలో మన ఎంపోస్ గారికి వచ్చి ఇలాగ ఆధార్ యొక్క ఆవశ్యకత గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు. ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. అది మా పోస్టల్ సూపరింటెండెంట్ గారు కాకినాడ పంపించాం. ఆయన కూడా చాలా బాగా స్పందించి ఈ కరోనా పరిస్థితులు కొంచెం అర్థమడిగాక అలాగే విశాఖపట్నం వారి పర్మిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ నేను ఒక రిమైండర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎలాగైనా సరే ఎక్స్పోజ్ మాస్టర్ గారు స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఆ కోరిక మీదట ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 3 డేస్ అవుతుంది. అంటే జనాలకి ఇంకా అవేర్నెస్ లేక నెంబర్ స్లోగా వస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఇలాగే ఇంకా పెరిగే కొద్ది ఇంకో కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా ఈ విధంగా చెప్తున్నారు. సార్, గతంలోనే జనాలు ఎక్కువైపోయి బయట నైట్ టైం కూడా పోస్ట్ ఆఫీస్లో పడుకున్న సమయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకునే చర్య ఎంత సార్? ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఏంటంటే బయట ప్రజల కోసం ఇంకా ఫైర్తో మాట్లాడి అక్కడ ఏమైనా ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమైనా కూర్చోడానికి డ్రింకింగ్ వాటర్ ఫైర్ షెల్టర్ ఇంకా ఏది కావాలంటే అది అడిగినట్టుగా మన సర్వీస్ డిపార్ట్మెంట్ కాబట్టి తప్పనిసరిగా ఏ విధంగా వాళ్ళు వచ్చి మా సేవలు వినియోగించుకుని హ్యాపీగా వెళ్ళేటట్టు అరేంజ్ చేయాలి. సార్, ఈ రోజుకి అంటే ఇబ్బంది పడకంట రోజుకి ఎంతమందికి మీరు ఈ ఆధార్ నమోదు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే ఒక మనిషి పర్ఫెక్ట్గా ఒక రోజుకి 50% చేయగలరు. ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చిన 10 నిమిషాలు పడుతుంది. 50 జరుగుతాయి. ఇంకా జనాలు పెరిగే కొద్ది ఏంటంటే ఇంకో కౌంటర్ ఏర్పాటు చేయగలరు. గతంలో పోస్ట్ ఆఫీసులో ఆధార్ సెంటర్ ఉండేది. దీన్ని కొన్నాళ్ళ సంవత్సరాల తర్వాత ఇది కరోనా వచ్చిన తర్వాత దీన్ని ముందుకెళ్ళడం జరిగింది. మన సమకోటలోనే మానవ సంఘం ద్వారా మళ్ళీ ఈ ఆధార్ కార్డ్ని తెరిపించినందుకు చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ ఆధార్ సెంటర్ అన్నిటికీ ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలకి ఉపయోగపడతాయని.